Rajgaru, iroju sweet and snacks lo mushrooms pakoda cheyabothunnaru. Avunandi. So mushroom manchuria ilanti vaithe actually vinnam manam tayar chesam kuda kani pakoda ante koncham variety ga undi. Ante ఎందుకంటే మష్రూమ్ కొద్ది మంది చాలా ఇష్టం ఇష్టం సో అలాంటి వారికి చాలా తక్కువ డిషెస్ ఉన్నాయి కదా అంటే ఈ మధ్య చాలా మంది దాన్ని వాడకం స్టార్ట్ చేశారు సో మష్రూమ్ తో పకోడీ కూడా పకోడీ ఏమో మనకి క్రిస్పీగా ఉంటుంది మష్రూమ్ ఏమో సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంటుంది సో ఈ రెండింటి కాంబినేషన్ లో చేయబోతున్నారు అన్నమాట yes ఓకే స్టార్ట్ చేద్దాం మష్రూమ్ పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం మష్రూమ్ పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మష్రూమ్స్ ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు మూడు తరిగిన కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ శనగపిండి ఒక కప్పు కొత్తిమీర కొద్దిగా ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు నూనె డీప్ ఫ్రైకి సరిపడా ఓకే రాజుగారు స్టార్ట్ చేద్దామా పకోడీ సో ఇక్కడ సో మష్రూమ్స్ ముందుగా మనం ఇలా సన్నగా తరిగి నీళ్ళలో అంటే గోరువెచ్చటి నీళ్ళలో క్లీన్ చేసి పెట్టుకోవాలి సో ఈ మష్రూమ్స్ సోయా ఇలాంటివి మాత్రం మనం డెఫినెట్లీ క్లీన్ చేసి వాడే ముందు కొంచెం క్లీన్ చేసుకోవాలి yes సో డీప్ ఫ్రై కాబట్టి నూనె వేడి పెట్టేసుకుందాం ఓకే సో ఒక బౌల్ లో శనగపిండి కొద్దిగా ఉల్లిపాయలు అంటే దానికి పెద్దగా ఫ్లేవర్ అంటూ ఉండదు కదా అవును అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు తరిగిన కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఓకే సరిపడా ఉప్పు కొద్దిగా కారం కొంచెం పసుపు ఓకే సో మష్రూమ్స్ కి టేస్ట్ అనేది లేకపోయినా కూడా మనం యాడ్ చేసుకునే ఫ్లేవర్స్ వల్ల అవి చాలా టేస్టీగా అవుతాయి సో తినేటప్పుడు కూడా మనకి రైస్ లో గానీ ఇలా మంచూరియా గానీ ఇలా డిఫరెంట్ 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 చేసుకున్నా బాగుంటుంది సో దీంట్లో వేసుకోవాలా మష్రూమ్స్ ఓకే సో పకోడీ కాబట్టి మనం కంప్లీట్ గా మష్రూమ్స్ అలాగే తీసుకోకుండా కొంచెం కట్ చేసుకుని పీసెస్ లాగా యూస్ చేస్తున్నాం మరీ పెద్ద పెద్దగా అయిపోతుంది కదా yes వాటర్ ఇస్తారా కొద్దిగా సరిపడా వాటర్ వేసుకుని మనం పకోడీ పిండిలో కలిపేసుకోవాలి ఓకే సో కొంచెం అలా పకోడీలు వేసుకోవడానికి వీలుగా మరీ జారుడుగా కాకుండా జాగ్రత్తగా కలిపేసుకోవాలి సో రాజుగారు అయిపోయిందా ఓకే అండి నూనె ఇప్పుడు వేడైపోయింది వేసేసుకోవటం పకోడీలాగా yes సో ఇది చాలా ఫాస్ట్ గానే అయిపోతుందండి అవును అంటే మనం మిక్స్ చేసుకోవడం కూడా ఫాస్ట్ గానే అయిపోయింది సో అండ్ ఆల్రెడీ ఆయిల్ లో కూడా ఫ్రై అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్ గా సో మనకి చక్కగా రైనీ సీజన్ నడుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఇలా వేడివేడిగా సాయంత్రాలు అలా చేసేసుకుంటే ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ మష్రూమ్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఇంకా హ్యాపీగా ట్రై చేసేసేయచ్చు yes ఓకే కొంచెం ఇది స్లో ఫైర్ లో అవుతే మనకు బాగుంటుంది బాగుంటుంది ఓకే సో కొంచెం కలర్ అనేది మనకి చేంజ్ అయిపోతుంది కదా రాజు కొంచెం లైట్ గా అంటే కొంచెం ఇప్పుడు ఉన్న కలర్ లో కొంచెం డార్క్ అవుతుంది బట్ మష్రూమ్స్ మనకి అదే కలర్ లోనే ఉంటాయి కదా ఆల్మోస్ట్ ఓకే రాజు గారు అయిపోయిందా కొంచెం కావాలండి ఓకే మరి అది అయిపోతూ ఉంటుంది ఆలోపు మనం కార్వింగ్ కూడా చేసేసుకుందామా ఓకే సో ఏం చేయబోతున్నారు రాజు గారు ఇవాళ సో నూల్కోల్ వెజిటబుల్ ఇది అవును సో వైట్ కలర్ లో వస్తుంది మనకి లోపల ఓ సో రోజ్ ఫ్లవర్ చేసి దాన్ని కొంచెం కలరింగ్ అప్లై చేయడం లాగా చూపిస్తాను ఓ ఓకే ఓకే ఫైన్ ఓకే yes సో ఇక్కడ ఓకే సో ఇక్కడ పెటల్ మార్క్ చేసుకుంటున్నాం సో దీంతో రోజ్ ఫ్లవర్ చేసుకుని మనకు కావాల్సిన కలర్లో మనం అప్లై చేసేసి సో కలర్స్ కూడా ఫుడ్ కలర్సే తీసుకోవాలి ఓకే ఓకే నెక్స్ట్ ఈ పెటల్స్ కిందగా పీలింగ్ సో నెక్స్ట్ ఈ టూ పెటల్స్
మధ్యలో ఓకే. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో పెటల్స్ సేమ్ అలాగే. ఓకే, అయిపోయింది రాజు. ఇంకా కొంచెం అండి. ఇందులో ఏమన్నా కొంచెం బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ లాంటివి యాడ్ చేసుకోవచ్చా క్రిస్పీగా రావడం కోసం? బియ్యం పిండి సరిపోతుందండి, కార్న్ఫ్లోర్ అక్కర్లేదు. బియ్యం పిండి సరిపోతుంది. సో ఏంటంటే మెయిన్గా మనకి మష్రూమ్ వాటర్ ఎక్కువ ఉంటుంది దాంట్లో, కాబట్టి కొంచెం వేగడానికి టైం తీసుకుంటుంది. సో ఇలా పెటల్స్ చిన్న చిన్నగా చేస్తూ వెళ్ళాలి, అప్పుడు కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది మనకి ఫ్లవర్ అనేది. కొంచెం కష్టం కదా రాజు గారు, చాలా మంది ట్రై కూడా చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి సో ఇలా కొంచెం కలర్ఫుల్గా వాళ్ళ టేబుల్ డెకరేట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే, సో ఆ బౌల్ లో ఇస్తారా? ఫుడ్ కలరా రాజు గారు? అవును, కొద్దిగా చుక్క వాటర్ వేసుకుని చేత్తోనే అప్లై చేసేసుకోవచ్చా? జస్ట్ అంటే నేను బార్డర్ లైన్స్ ఇస్తున్నాను. ఓ, కావాలనుకుంటే కొంచెం అలా కష్టం అనుకుంటే బ్రష్ తో చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇలా అసలు మొత్తం ఆ టెక్స్చరే చేంజ్ అయిపోయింది. అప్పుడు దాకా ఉన్న కలర్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయి ఆ రోజులో కూడా వైట్ కలర్ పెటల్స్కి ఎడ్జెస్లో కొంచెం రెడ్ ఉండి ఉంటాయి కదా రోజెస్, అలా ఉంది. తీసేద్దామా రాజు గారు? ఓకే, తీసేయండి. ఓకే, వావ్, చాలా బాగుంది. సో మనం తీసుకున్న వెజిటబుల్కి కాంట్రాస్ట్ కలర్ చూసుకుని వేసుకోవాలి కదా? అవును. సో దీంట్లోనే కూడా మనం కొంచెం డబుల్ అంటే లోపల్స్ వైపు మనం బ్రెస్ట్ ఏదైనా లైట్ కలర్ వేసేసి ఇలా బార్డర్ లైన్స్ కొంచెం డార్క్ కలర్ వేసుకుంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఈ మాత్రం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది కదా రాజుకోవడానికి? ఎస్, సో కరెక్ట్ కలర్ వచ్చింది. ఓకే, మష్రూమ్ పకోడీ రెడీ అండి. వావ్, మష్రూమ్ పకోడీ విత్ బ్యూటిఫుల్ కార్వింగ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మష్రూమ్ పకోడా తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, తరిగిన మష్రూమ్స్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగా నూనెలో పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మష్రూమ్ పకోడా రెడీ.